ఇక కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా బీజేపీ ఆఫీసుకు చేరుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటు పడతానన్న కిషన్ రెడ్డి గోల్కొండ కోటలో కాషాయ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమన్నారు. తనను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చారు కిషన్ రెడ్డి. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ముందుగా కిషన్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్వాగత ర్యాలీ ప్రారంభమైంది. పారడైజ్, రాణిగంజ్, వైస్రాయ్ హోటల్, ముషీరాబాద్, గోల్కొండ ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, బషీర్బాగ్, ఆబిడ్స్ మీదుగా బీజేపీ కార్యాలయానికి స్వాగత ర్యాలీ చేరింది. కిషన్ రెడ్డి రాకతో బీజేపీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆయన్ను పార్టీ నేతలు ఘనంగా స్వాగతించారు. అనంతరం జరిగిన సభలో పార్టీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డిని అభినందించారు. మొదటిసారిగా తెలంగాణలో స్వంతంగా మనం పోటీ చేసి గతంలో ఏనాడు లేని విధంగా 4 పార్లమెంట్ సీట్లు ఇవాళ ఉత్తర తెలంగాణలో బాగా వేసి సాధించుకోవడము, ఇది కార్యకర్తల యొక్క విజయాన్ని సూచిస్తా ఉన్నది. ఇవాళ మరి ఈరోజు దేశం మొత్తం మీద కూడా 303 సీట్లు గెలిస్తే ఒక ఎత్తు అయితే, ఇవాళ 4 సీట్లు గెలిచిన తెలంగాణలో మరొక ఎత్తుగా ఈరోజు ప్రజలు అభివర్ణిస్తా ఉన్నారు. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలు విజయదుందుబి మోగిస్తారు. కింద గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం వరకు రాబోయేటువంటి రోజుల్లో మార్పు రాజకీయాలకు నాంది పలుకుతారు. ఈ గెలుపు దానికి కారణమవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. తనను గెలిపించిన సికింద్రాబాద్ నియోజకవర్గం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. ప్రజల మెప్పును మరింత ఓట్లు సీట్లు పెంచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము కేంద్రంలో ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఈరోజు అమిత్ షా గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్పారు, పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అనంతరం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు. ఇక ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తారు. అనంతరం అసెంబ్లీ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. గోషామహల్ స్టేడియంకు వెళ్లి పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆదివారం కిషన్ రెడ్డి తన స్వగ్రామమైన తిమాపూర్కు వెళ్లనున్నారు. ఇటీవలే స్వర్గస్థులైన తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్తారు. తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు శ్రీవారిని దర్శించుకుంటారు. సోమవారం హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం తిరిగి ఢిల్లీ వెళ్తారు.